భారతీయ జనతా పార్టీలో విభేదాలు అనడానికి వీలు లేదు కానీ అభిప్రాయ భేదాలు అనొచ్చాము ఇది విభేదాలు అంటే ఒక అంశాన్ని ఏది ఒక పదవి గురించి ఒకళ్ళకొకళ్ళకి మధ్యన వచ్చేటువంటి గొడవలు గొడవలు అదే సందర్భంలో పార్టీకి సంబంధించినటువంటి పోస్టులు ఆలోచనలు దీన్ని అలా కాకుండా రాజధాని అంశంలో అభిప్రాయ భేదాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూట్లో పోతున్నారు తాజాగా ఇక్కడ రాజ్యసభ సభ్యులు ఇద్దరు కొత్తగా వచ్చిన సుజనా చౌదరి నుండో ఉన్నటువంటి జీవీఎల్ నరసింహారు జీవీఎల్ వచ్చేటప్పుడు భారతీయ జనతా పార్టీ ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన వేరే పార్టీ నుంచి తిరిగింది కాదు ఆ పార్టీతోనే పుట్టి మమేకమయ్యి కంటిన్యూ అయినటువంటి వ్యక్తి సుజనా చౌదరి వచ్చేటప్పుడు తెలుగుదేశం పార్టీతో మమేకమై చంద్రబాబుకి ఆత్మల సహరి సంచరించి ఆ తర్వాత కాలంలో మారినటువంటి వ్యక్తి సుజనా చౌదరి ఆయన మొన్న నలుగురు ఎంపీలతో కలిసి పార్టీలో చేరినటువంటి పరిస్థితి ఆయన మొన్న పక్కా తెలుగుదేశం వాయిస్తో ఎట్టి పరిస్థితులు ఎక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదు ఏదైతే మోడీ పెట్టినటువంటి ఇష్యూ కాబట్టి మోడీ చేసిన శంకుస్థాపన కాబట్టి కదలని ఇవ్వము దానికి కదిల్చేటువంటి శక్తి ఎవరికి లేదు కేంద్ర స్థాయిలో మేమేం చేయాలో మేం చేస్తాం కేంద్రంతో మాట్లాడినే నేను చెప్తున్నాను అన్నారు ఇదే సుజనా చౌదరి ఇంతకుముందు కేంద్రం ఇచ్చిందన్నారు కొంతకాలం ఏమి ఇవ్వలేదన్నారు ఇప్పుడు కేంద్రం ఎంతో ఇచ్చింది ఎంతో చేసిన తర్వాతనే మాట మాట్లాడుతున్నారు ఇదే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి సంస్థ అమరావతిలో ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు కానీ కేంద్రం ద్వారా ఆపేస్తా కేంద్రంతో కేంద్రం ఒప్పుకోదు లాంటి స్టేట్మెంట్స్ దానికే చివరికి జీవిఎల్ రోడ్డు మీదకి వచ్చి చెప్పాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ఆయన ఓపెన్గా ఈ రాజధానికి రాష్ట్ర రాజధానికి పార్టీ ఇక్కడ కేంద్రానికి సంబంధం లేదని తేల్చి చెప్పారు కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది రాజధానులు నిర్ణయం తీసుకోదు నిర్ణయం తీసుకునేది రాష్ట్ర ప్రభుత్వమే ఇది పార్టీ అధికార ప్రతినిధిగా ఆరు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అధికార ప్రతినిధిగా చెప్తున్నాను ఇది పార్టీ వైఖరి అని తేల్చి చెప్పారు తద్వారా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులని తెలుగుదేశం పార్టీతో కలిపి తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం తెలుగుదేశం జనసేన కూటమి భారతీయ జనతా పార్టీ కలిపి తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో ఒక కూటమిగా జట్టు కట్టేటువంటి ప్రయత్నంలో జరుగుతున్నటువంటి ఒక ప్రణాళిక ఏదైతే ఉందో దానికి ఇక్కడ చెక్ పెట్టినట్టయింది డైరెక్ట్గా ఇందులో కేంద్రం జోక్యం చేసుకోదు మోడీ మీద ఆశలు పెట్టుకోవద్దు అన్నటువంటిది తేల్చి చెప్పేసినటువంటి పరిస్థితి అయింది ఇక పైన ఎవరన్నా నేతలు ఈ మాటలు చెప్పినా కూడా జీవీఎల్ని అడగమని చెప్పాలి ఎందుకంటే యాక్చువల్గా అయితే కేంద్రం నుంచి అయితే ఈ పాటికి అధిష్టానానికి సంబంధించిన పెద్దలు మాట్లాడేవాళ్ళు వాళ్ళ వైపు నుండి స్టేట్మెంట్ వచ్చేది ఏ అమిత్ షా నుంచినో మోడీ నుండినో వాళ్ళు ఎవరూ పట్టించుకోవట్లేదు ఇది రాష్ట్రానికి వదిలేశారు ఇంతకుముందు అమరావతి అంశంలో కూడా వాళ్ళు ఏం స్టేట్మెంట్ లేదు ఇక్కడ డెసిషన్ తీసుకున్నటువంటిది లోకల్గా ఉన్నటువంటిది ఈవెన్ ఆ సందర్భంలో కూడా కేంద్రాన్ని అప్రోచ్ అయింది కాదు ఇక్కడ నిర్ణయం తీసుకుని కేంద్రాన్ని భవించారు కేంద్రం అంగీకరించింది ఆటోమేటిక్ ఇప్పుడు ఇది అంగీకరిస్తారా లేదంటే వ్యతిరేకించేటువంటి సిస్టం అయితే ఉండదు కాబట్టినే జీవీఎల్ ఆ విషయం స్పష్టంగా చెప్పారంటే ఇక్కడ మోడీని అడ్డం పెట్టి జగన్ని కొడదామనేటువంటి ప్రయత్నంలో అది జరగకపోగా అది బోమరాంగా ఎదురు తిరుగుతుందన్న భయంతో జీవీఎల్ ముందుకు వచ్చి చెప్పినట్టు కనబడుతోంది ఇక్కడ తెలుగు బీజేపీ లేదా బాబు జనతా పార్టీ వర్సెస్ భారతీయ జనతా పార్టీ మధ్యన బీజేపీలో జరుగుతున్నటువంటి వార్కి ప్రత్యక్ష రూపం ఈ ఇద్దరు స్టేట్మెంట్స్ అనుకోవచ్చు ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్ లో కూడా అందుబాటులో ఉంటాయి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి వన్ లైన్ ఇట్స్ ఫర్ ఎవ్రీ